ముఖ్యంగా ముందు మేనేజ్‌మెంట్ స్కిల్స్ లో ఇటు కుటుంబం బాగుండాలన్నా ఉద్యోగం బాగుండాలన్నా వ్యాపారం బాగుండాలన్నా అసలు మనిషి జీవితం బాగుండాలంటే మనిషి ఏది అలవాటు చేసుకోవాలో అది మనకి అదృష్టవశాత్తు కరోనా దేవత నేర్పించింది లాక్డౌన్ కారణంగా కొన్ని కోట్ల మంది ప్రపంచంలో సగానికి పైగా జనాభా ఇంట్లోనే ఉండి ఏం దొరికితే అది తిన్నారు ఏది ఉంటే అది కట్టుకున్నారు గుమ్మం దాటకుండా 60 రోజులు గడిపేశారు గుమ్మం దాటకుండా కనీసం 60 రోజులు గడిపారు అందరూ కూడా ఇవాలంటే బయటకు వస్తున్నారు మళ్ళీ గాని అంటే మనకి తెలియకుండా మనం ఎంత పొదుపుగా బతకగలమో మనకు అర్థమైపోయింది ఏమీ లేకపోయినా ఉండగలమో అని అర్థమైంది ఎవర్తోనో ఎక్కువ మాట్లాడకపోయినా ఉండగలమో అని అర్థమైంది అనేక సౌకర్యాలు భోగాలు అని మనం అనుకునేవి లేకపోయినా మనం ఉండగలమో అని అర్థమైంది ఇన్ని నేర్పినటువంటి కరోనా శత్రువు ఎలా అవుతుందండి మన మిత్రుడది మనకి నేర్పింది అది దాన్ని మన పూర్వులు ఎప్పుడో చెప్పారు నీ ఉన్నదంటో గడుపుకో ఉన్నదంటో గడుపుకో ఎవర్ని అడక్కు చెయ్యి చాపకు అప్పు చెయ్యకు ఉన్నదంటో గడుపుకో అది మనం మర్చిపోవడం వల్ల ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇవాళ ఉద్యోగంలో ఇలా చేరిన వెంటనే కుర్రాడు ఇంత చేస్తే వాడి జీతం 25,000 కూడా ఉండదు 20,000 ఉంటుంది వాడు వెంటనే 50,000 బండి కొంటాడు 20,000 జీతంతో 50,000 బండి ఎలా కొన్నామంటే ఇన్స్టాల్మెంట్ అంటాడు 20,000 జీతంలో 5,000 బండికి వెళ్ళిపోయింది వెంటనే పెద్ద ఐప్యాడ్ ఫోన్ ఐప్యాడ్ ఆవుప్యాడ్ లాగా వేడుకుంటాడు అదో 25,000 ఇంకా ఎక్కువేమో కూడా దానికి 5,000 కట్టాలి ఇక అక్కడి నుంచి పొరపాటున ఏమైనా పెళ్లి ఆలోచన వచ్చిందా వెంటనే వెళ్ళా దొరుకుతుంది ఇంకా మామూలు ఇంకెక్కడ గుడారాలు పనిచేయవు ఇంకా వెళ్ళాయే వెళ్ళవెళ్ళి ఆడిపోవలసిందే తర్వాత ఇప్పుడు ఇంతకీ 20,000 జీతం లేని వాడు పెద్ద బండి ఒకటి కొన్నాక పెద్ద ఫోన్ ఒకటి కొన్నాక వీడి జీతంలో 10-12,000 ఈ వాయిదాలకు పోయిన తర్వాత వీడికి 8,000లో ఎలా గడుపుతాడు ఎలా గడుపుతాడు చరి బండిలో పెట్రోల్ ఎలాగా అక్కడి నుంచి అప్పులు మొదలెడతాడు ఇవాళ అప్పులు కూడా హాయిగా ఆన్లైన్లో దొరికేస్తున్నాయి తర్వాత రౌడీలు కూడా ఆన్లైన్లోనే వస్తారు వసూలు చేసుకుందుకు ముందు తేలిగ్గా ఇచ్చేస్తారు తండ్రి ఫోను తల్లి ఫోను మేనత్త ఫోను తీసుకుని ఇచ్చేస్తారు తర్వాత వాళ్ళు పట్టు కూర్చుంటారు మీ అబ్బాయి అప్పు చేశాడు తనమంటారా డబ్బులు ఇస్తారా అని ఏం చేస్తారు వాళ్ళు మమకారం కొద్ది ఇవ్వక ఈ పరిస్థితుల్లో ఎందుకు ఎడుతున్నాం మనం మన జీతం 20,000 అయినప్పుడు మనకు అవసరమైన ఖర్చులు పోని ఇంకా ఒక 1,000 రూపాయలైనా మనం పొదుపు చేసేలా మనం బడ్జెట్ ఒక ప్రణాళిక వేసుకోలేకపోతున్నాం కదా మనం ఉన్న దాంట్లో మనం బతకలేకపోతున్నాం కదా అని ఆలోచిస్తే ఆ ఉన్న దాంట్లోనే బతకడా అంటే మేనేజ్మెంట్లో మనం ముఖ్యంగా కుటుంబమైన కార్యాలయమైనా వ్యాపారమైనా వ్యాపారమైనా నేర్చుకోవలసింది ఉన్న దాంట్లో సర్దుకోవడం ఎలాగా ఉన్న దాంట్లో సర్దుకోవడం ఎలాగా మన దగ్గర పాత చీరలు ఉంటే డోర్ కర్టెన్స్ కింద వాడగలిగినప్పుడు కొత్తగా డోర్ కర్టెన్లు కొనకూడదండి ఈ పాత చీరలు ఏం చేస్తాం అవి చాలా అందంగా ఉంటాయి అందులో పట్టు చీరలు కూడా ఉంటాయి అవి పెట్టుకొచ్చినాయి ఆలోచన ఎవరికి రాదు ఇప్పుడు డోర్ కర్టెన్ షాప్ అని ప్రత్యేకంగా ఉంటుంది అదే డీసీ షాప్ అని పెడతాడు వాడు ప్రత్యేకంగా మొత్తం డైరెక్ట్ కరెంట్ అనమాట అది డీసీ అంటే మొత్తం చేసేస్తారు షాక్ దానికో పెద్ద గుడ్డ దానికో పెద్ద అంచు అది మళ్ళీ అమెరికా నుంచి వస్తుంది దాని మొత్తం ఒక్కొక్క కట్టెలు 10,000 అంటాడు వాడు ఒక్కొక్క కొనుక్కుంటాం ఇంత చేసి ఊగే కట్టెను గాలి ఆడకుండా చేసి కట్టెలు 10,000 పెట్టారా పాత చీర పెడితే అయిపోయింది దానికి మేనేజ్మెంట్ అంటే ఇది ఉన్న దాంట్లో సర్దుకోవడం మేనేజ్మెంట్ కానీ కావలసినవన్నీ తెచ్చిపెట్టుకోవడం మేనేజ్మెంట్ కాదు అది మేనేజ్మెంట్ ముందు మనం సంసారాలైనా ఉద్యోగాలైనా యువతరం నేర్చుకోవలసింది పొదుపు ఎలాగా పొదుపు ఎలాగా ఉన్న దాంట్లో ఎలా సర్దుకోవాలి సైకిల్ విరిగిపోయింది ఆ ముందు టైర్ ఎలా వాడచ్చు వెనకాల ఊసలు ఎలా వాడచ్చు ఆ విరిగిపోయిన క్యారేజీ ఇంక దేనికి వాడచ్చు ఆ చిరిగిపోయిన సీట్ ఇంక దేనికి వాడచ్చు అని వాడితే సైకిల్తో కొత్త వస్తువులు 3-4 తయారవుతాయి పాత సైకిల్తో కొత్త వస్తువులు 3-4 తయారవుతాయి మా చిన్నతనంలో సైకిల్ టైర్లు ఉంటే ఓ తూడికర పెట్టి తిప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు ఊరు ఊరంత అదే పెద్ద వ్యాయామం మాకు ఏ రూపాయి ఖర్చు లేని వ్యాయామం ఈ క్రికెట్ వాళ్ళకంటే గట్టిగా ఆడేవాళ్ళు అటు పాత టైర్ తిప్పుకుంటూ వెళ్ళే తూటికర పెట్టి ఏమీ లేదు వాళ్ళు ఇంకా అందువల్ల పోటీలు నువ్వు ముందా నేను ముందా సరిపోయింది అక్కడికి ఆట సరిపోయింది ఆ పాత ఆ టైర్ పాతది తూటికర ఎప్పుడూ దొరికేది ఏమి రూపాయి ఖర్చు లేదు పడితే దెబ్బల ఖర్చు తప్పితే అది కూడా వైద్యం ఖర్చు లేదు ఇంటికి వచ్చాక పడవ ఏమిటి ఆడిన తర్వాత అని శుభ్రంగా గాయం కడిగేసేవాళ్ళు ఇంత పసుపు రాసేవాళ్ళు అయిపోయింది దీనికి పెద్ద యాంటీబయాటిక్ టీటీ ఇంజక్షన్ ఇన్ని 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 ఇంత హడావుడు లేదు హాయిగా బతికారు ఇది మనం మేనేజ్మెంట్లో ఉద్యోగమైనా సరే వ్యాపారమైనా సరే ఇల్లు అయినా సరే సంసారమైనా సరే ఈ పొదుపు అనేది ముందు నేర్చుకోవాలి అప్పుడు మిగిలినవన్నీ మనకు వస్తాయి